loved and adored నేను ఎప్పుడూ కూడా ఆ ఇద్దరు వ్యక్తులను కూడా చాలా ప్రేమిస్తాను వాళ్ళ గురించి ఎంతో గనంగా భావిస్త ఉంటాను as you would have guessed the first one is my dad మోషాము మీరు ఇప్పటికే ఊహించినట్లే ప్రకారంగా మొదటి వ్యక్తి మా నాన్నగారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు థాంక్యూ మీ అందరికీ వందనాలు నిడ్లెస్ట్ సే మై డాడ్ వాస్ ఏ గ్రేట్ మ్యాన్ నేను చెప్పనక్కర్లేదు మీ అందరికీ తెలుసు నా తండ్రి చాలా గొప్ప వ్యక్తి బట్ మోర్ ఇంపార్టెంట్లీ హీ వాస్ ఎ గుడ్ మ్యాన్ దానికంటే మించి ఆయన చాలా మంచివాడు హీ వాస్ ఎ వెరీ గుడ్ మ్యాన్ చాలా మంచివాడు నా తండ్రి హీ హాడ్ గ్రేట్ కంపాషన్ అండ్ కరేజ్ ఆయన ఎంతో గొప్ప కనికరాన్ని ధైర్యాన్ని కలిగినటువంటివాడు వాడు హీ వాస్ గుడ్ ఇన్ మెనీ వేస్ అనేకమైన విషయాల్లో చాలా మంచివాడు ఆయన బట్ దీస్ టు ఫీచర్స్ జస్ట్ టు డౌట్ ఆల్వేస్ ఫర్ మీ కానీ ఈ రెండు విషయాలు ఉన్నటువంటి ఈ రెండు విధాలను అది ఎప్పుడు కూడా నా మనసులో కలుగుతున్నటువంటిది నాకు ఎంతగానో ఇదిగా హిస్ కంపాషన్ అండ్ హిస్ కరేజ్ ఆయన యొక్క కనికరము ఆయనలో ఉన్న ధైర్యం హి హ్యాడ్ ఎ వెరీ లార్జ్ హార్ట్ ఆయన హృదయం చాలా విశాలమైన హృదయం ఐ యూజువల్లీ వండర్ ఇఫ్ ఇట్ వాస్ హౌ బిగ్ ఇట్ వాస్ నేను ఎప్పుడు కూడా అనుకుంటూనే ఉండేవాడిని మా నాన్నగారు గుండె ఎంత పెద్దదిగా బాబు అని అనుకుంటూనే ఐ ఐ ఇఫ్ ఇట్ కుడ్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆఫ్ పీపుల్ ఇన్ఫినెట్లీ ఆయన ఆయన యొక్క హృదయంలోనికి ఎంతమంది ప్రజలైనా సరే హృదయంలో స్థలం ఉంది అని నేను ఆలోచిస్తుండేదాన్ని న్యూ ద టైమ్స్ కొన్ని కొన్ని సమయాలు నాకు తెలుసు దట్ హీ టు ఇంట్రెస్ట్ కొన్ని కొన్ని సార్లు ఏంటంటే ఆయన వడ్డీకి డబ్బులు తీసుకునేవాడు ఆయన టు హెల్ప్ నీడ్ ఎవరైతే అవసరతలో ఉన్నారో

He always held on to this promise. And I guess that's what gave him the courage. Nothing could deter him. He could face anything. Nothing was too hard for him. He had that kind of a great.

ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు థ్యాంక్ ఆల్ సచ్ డియర్ వన్స్ కాబట్టి అలా ప్రార్థించి అభిమానించిన వాళ్ళందరికీ ఈ సమయంలో నేను మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను అగైన్ ఐ సే థ్యాంక్ యూ మళ్ళొకసారి చెప్తున్నానండి మీ అందరికీ వందనాలు దిస్ ఈవినింగ్ ఈ సాయంకాల సమయంలో ఐ టేక్ గ్రేట్ ప్లెజర్ ఇన్ సేయింగ్ నేను ఈ మాట చెప్పడానికి కూడా నేను చాలా ఆనందిస్తూ ఈ మాట అంటున్నాను దట్ సచ్ అ మ్యాన్ కెనాట్ డై అవుట్ ఆఫ్ దిస్ వరల్డ్

ఆయన మన హృదయాలలోనే ఆయన చిరస్థాయిగా నిలిచిపోయి జీవిస్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు నా కమింగ్ టు ద సెకండ్ పర్సనాలిటీ ఇప్పుడు రెండవ వ్యక్తి నేను ఎంతోగానో అభిమానించి గౌరవించే రెండవ వ్యక్తి దేర్ వాస్ వన్స్ దిస్ యంగ్ బాయ్ హూ లివ్డ్ విత్ హిస్ గాడ్లీ పేరెంట్స్ ఒకసారి ఒక యవనస్తుడు ఉన్నాడు అతనికి దైవభక్తి కలిగినటువంటి తల్లిదండ్రులతో అతడు ఉంటూ ఉన్నాడు హిస్ పేరెంట్స్ వే గుడ్ పీపుల్

ఇది ఈ కుటుంబం చాలా ప్రత్యేకమైన కుటుంబం a very loving family చాలా ప్రేమ కలిగినటువంటి కుటుంబం అది there was a complete family వాళ్ళందరూ కూడా ఒక పరిపూర్ణమైన కుటుంబంగా ఉంటూ వచ్చారు as the years rolled by సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి one day his dad died ఒక రోజుని ఆ కుర్రవాని తండ్రి చనిపోయాడు indeed the loss was great నిజానికి చెప్పాలంటే ఆ లోటు చాలా గొప్పది ఎక్కువగా ఉండింది and the pain was greater వాళ్ళ యొక్క ఎంత కాదు చెప్పలేనంత బాధంటిఫై విత్ ఆ కుర్రవాడు ఏ స్థితిలో ఉండి ఉన్నాడో సరిగ్గా అదే స్థితిలో నేను ఉన్నట్టుగా నా జీవితాన్ని గురించి నేను భావించుకొని గుర్తించాను తండ్రిని పోగొట్టుకుంటే మనందరికీ కూడా సహజంగా జరిగేటువంటి విషయమే మనకి సామాన్యంగా ఉండేటువంటిది

This person also had gone through the same pain that I had. By and by, this young man grew up. This boy grew up to be a great man of his times. Indeed, the greatest man of his times.

పే स्पेशल अटेंशन ఎవరైతే ఎంతవరకు యేసు ప్రభువుని గురించి సరిగా వినలేదో తెలుసుకోలేదో మీరు శ్రద్ధగా మనసుపెట్టి నిశ్శబ్దంగా ఉండి నేను చెప్తున్న ఈ మాటల్ని జాగర్తగా వినండి this man jesus christ used to preach about god and goodness ఈ యవనాస్తరుడు ఎదిగినటువంటి వాడుైనటువంటి యవనాస్తరుడైనటువంటి యేసు దేవుని యొక్క మంచితనాన గురించి బోధించడం మొదలు పెట్టాడు he delivered many from the bondages of sin sickness and satan అనేక మంది ప్రజలు

వాస్తవానికి ఆయన ఆత్మవలన పుట్టిన దేవుని కుమారుడు బీయింగ్ ఆఫ్ గాడ్ దిషన్ యొక్క అవతారముగా మానవుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు లైఫ్ యాస్ ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్ లైక్ వన్ ఆఫ్ మనం అందరం ఎలాగనైతే జీవిస్తున్నామో అలాగే ఒక సామాన్యమైనటువంటి మానవుని జీవితమే ఆయన ఈ భూమి మీద జీవించి ఉన్నాడు త్రూ ద పెయిన్స్ ఆఫ్ ఆఫ్ లైఫ్ లైక్ ఎనీ జీవించిన్నాడు మనం అందరం జీవితంలో ఎలాంటి బాధలు కలిగి ఉంటామో అలాగనే ఆయన కూడా బాధని అనుభవించి వెళ్ళాడు హీ వాస్ ద హోలీ సన్ ఆఫ్ గాడ్ ఆయన పరిశుద్ధుడైన దేవుని కుమారుడు టు ఎంపాథైజ్ అండ్ అండర్స్టాండ్ our life and pain ఆయన ఇప్పటికే మన యొక్క బాధని అర్థం చేసుకున్నడానికి మన జీవితంలో ఉన్న మన పరిస్థితులను అర్థం చేసుకునడానికి హి ఛోజ్ టు లివ్ యాస్ వన్ అమంగ్స్ట్ us మనలో మన మధ్యలో ఒకడగా జీవించడానికి ఆయన తీర్మానం చేసుకున్నాడు సో దిస్ జీసస్ క్రైస్ట్ యాక్చువల్లీ కేమ్ ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్ ఫర్ ఏ గ్రేట్ పర్పస్ కాబట్టి నేను చెప్తున్నా యవనస్తుడు అనగా యేసుక్రీస్తు వారు

ఏడో వచనం దేవుని కృపా మహాదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగుయున్నది ఇన్ ఇంగ్లీష్ ఇట్స్ ఎస్ ఇంగ్లీష్లో ఏమని వ్రాయబడిదంటే జీసస్ ఇన్ జీసస్ క్రైస్ట్ ఏసు క్రీస్తు నందు దీ హ్యావ్ రెడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్ ఆయన రక్తము ద్వారా

యేసు వారు మానవుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు టు రిడీమ్ ఆల్ సిన్నర్స్ ఫ్రమ్ ద ఇటర్నల్ పనిష్మెంట్ ఇన్ హెల్ అందరిని కూడా వారు నరకానికి వెళ్ళేటటువంటి యొక్క నిత్య శిక్ష నుంచి వారిని విడిపించడానికి యేసు ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు దిస్ మ్యాన్ జీసస్ ఆన్ ది ఆల్టర్ కాల్ ద క్రాస్ ఏమండి యేసు వారు ఆ యొక్క సిలువ అనేటువంటి బలిపీఠం మీద

గొప్ప నిరీక్షణ ఉంది అనేటువంటి రుజువు చేయడానికి ఆయన తిరిగి లేచాడు దిస్ గ్రేట్ హోప్ ఇస్ అవైలబుల్ టు ఆల్ దోస్ బిలీవ్ అండ్ రిసీవ్ సాక్రిఫైస్ ఎవరైతే ఆయన పొందినటువంటి ఒక బలయాగాన్ని అంగీకరించి దానిని ఎవరైతే ఒప్పుకుంటారో వాళ్ళందరికీ ఈ గొప్ప నిరీక్షణ అందుబాటులో ఉంది అండ్ దిస్ ఈ వాగ్దానాలు ఏమన్నాయంటే ద

ఈ రెండవ వ్యక్తి నిజానికి చాలా గొప్పవాడండి ఆయన అనగా మొదటి వ్యక్తి నా తండ్రి గురించి చెప్పాను కనుక ఈ రెండవ వ్యక్తి అయినా యేసు అంతకంటే గొప్పవాడైన మై డాడ్ అండర్స్టూడ్ దిస్ ఫ్యాక్ట్ వెరీ వెల్ మా నాన్నగారు ఈ యేసుని గురించినటువంటి సత్యాన్ని ఆయన బాగా తెలుసుకొని ఉన్నారు సో మై డాడీ వర్ సంవన్ హో బిలీవ్డ్ ఇన్ దస్ జీసస్ క్రైస్ కాబట్టి మా నాన్నగారు యేసునందు విశ్వాసము ఉంచి ఉన్నారు ఆయన